నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 7000 రూపాయల పెన్షన్ సొమ్మును దాదాపు రాష్ట్రంలో 99% మందికి అందించి రాష్ట్ర ప్రజల సంతోషంలో ఈరోజు మునిగి తేలుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండగ మళ్ళీ వచ్చిందని చెప్పి ఈరోజు భారీ ర్యాలీతో ఆయనకు 7000 రూపాయలు పెన్షన్ అందించినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఈ ర్యాలీని చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు యావత్తు కూడా ప్రజలతో మమేకమై నిన్న మొన్న 2 రోజుల పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా 99% మందికి ఈ 7000 రూపాయల పెన్షన్తో పాటు అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా 10000 రూపాయలు కూడా అందించడం జరిగింది. కాబట్టి అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టినటువంటి సిబ్బంది అందరికీ కూడా ప్రభుత్వ సిబ్బంది సెక్రటరీ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.